సుజయ్ రేపు రిపబ్లిక్ డే కదా ఈ ఫ్లాగ్ ఇంటి పైన కట్టేయ్ నారే అరే జెండా రే జెండా జెండా రే భారత్ మాత కీ జై భారత్ మాత ఏయ్ భారత్ మాత అంటే సారీ చెప్పు మా బాబు నేను కామెంట్ చేయలేదు లేదన్నా భారత్ మాత నేకరించడన్నా కామెంట్ చేయడం తప్పు అందులోను మన దేశ జాతి జెండాను కామెంట్ చేయడం ఇంకా పెద్ద తప్పు నీ మీద కేసు పెట్టి బొక్కలో కూడా వేయొచ్చు మర్యాదగా సారీ చెప్పు సారీ భారత్ మాతకి జై అని చెప్పమన్నా భారత్ మాతకి జై అని నేను ఎందుకు అనాలి ఎందుకంటే ఈ దేశ పౌరుడిగా నీకు నీ కుటుంబానికి పూర్తి స్వేచ్ఛ ఉంది కాబట్టి అయినా భారత్ మాతకి జై అంటే ఏ కులానికో మతానికో సంబంధించింది కాదు నా తల్లి లాంటి భారతదేశం ప్రతి మనిషికి పూర్తి స్వేచ్ఛని ఇచ్చినందుకు జై అని గర్వంగా సంతోషాన్ని వ్యక్తపరచడం వేరే దేశాలకు వెళ్లి చూడు అమ్మాయిలు చదువుకోకూడదు చదువుకుంటే చంపేస్తారు ఇంకొన్ని దేశాల్లో అయితే అమ్మాయిని పెళ్లి చేసుకుని బాగా అనుభవించి ఫోన్ చేసి ఒక పదం చెప్పి విడాకులు ఇచ్చేస్తున్నారు ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి అక్కడ కరెంట్ ఉండదు నీళ్లుండవు తినడానికి తిండి లేక చచ్చిపోతున్నారు విచిత్రంగా ఇంకొన్ని దేశాలు ఏం జరుగుతుందో తెలుసా అక్కడ నువ్వు నల్లగా ఉంటే నిన్ను కుక్క కంటే హీనంగా చూస్తారు కొన్ని దేశాల్లో చదువుకొని జాబ్ ఉంటేనే బతకగలరు ఇంకొన్ని దేశాల్లో టెర్రరిస్టులే ప్రభుత్వాలు ఇంకా గలీజ్ దేశాలు ఉన్నాయి పాటలు వింటే చంపుతారు సినిమాలు చూస్తే చంపుతారు వేరే మతస్థులుంటే కాల్చి కాల్చి చంపుతారు ఇంకొన్ని దేశాల్లో నువ్వెంత సంపాదించినా తిండి గింజలు కొనుక్కోవడానికి కూడా సరిపోవు కానీ మన దేశంలో చదువుకున్నా చదువుకోకపోయినా బతికేయచ్చు పేదోడైనా రోజు కూలి చేసుకుని బతికేయచ్చు అన్ని మతాలు వాళ్ళ ఆచారాలను పాటిస్తూ ఒకరినొకరు గౌరవించుకుంటూ హాయిగా బతికేయచ్చు ఇక్కడ ఆడవాళ్ళు చదువుకోవచ్చు జాబ్ చేయొచ్చు వ్యాపారాలు చేయొచ్చు అందుకే భారత్ మాతకి జై అని గర్వంగా అరవచ్చు నేను అనను మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి అమ్మ పాలు తాగి రొమ్మందన్న నీలాంటోడు అంటే అంత అనుకుంటే అంత వాణ్ణి కొట్టన్నా ఊరుకోండి రా ఇలాంటి వాళ్ళు బయట దేశాలకెళ్ళి బ్రతికితే గానీ తెలియదు మన భారతదేశం విలువ